హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 28 సైజ్ బ్లౌజ్ని, 28 అంటే చాలా సన్నగా ఉన్న వాళ్ళది ప్లస్ చాలా చిన్నగా ఉన్న వాళ్ళ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఈ 28 సైజ్ బ్లౌజ్ని మనం కరెక్ట్గా 60 పాయింట్స్లోనే కట్ చేసుకోవచ్చు అండి. 80 పాయింట్స్ దాకా అవసరం లేదు. ఒకవేళ చేతులు మాత్రం పొడుగ్గా కావాలి అనుకుంటే అప్పుడు మనం కాస్త ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవాలి, లేదంటే 60 పాయింట్లు అయితే కరెక్ట్గా సరిపోతుందండి వీళ్ళకి. 60 పాయింట్లు మళ్ళీ హ్యాండ్స్ పొడవు కూడా ఈ 60 పాయింట్లకి మనకి కరెక్ట్గా 9 దాకుందండి. మనకి ఇంకా పొడవు కావాలి అనుకుంటేనే ఇంకా క్లాత్ అనేది తీసుకోవచ్చు, లేదంటే మనకి 6x4 హ్యాండ్ వచ్చేస్తుంది అనమాట ఈ కట్టింగ్లో. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ప్లస్. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు 28 సైజ్ బ్లౌజ్ని కట్ చేసుకోవడానికి 65 పాయింట్లు ఉందండి ఈ క్లాత్. ఈ క్లాత్ని, ఇది లైనింగ్ అనమాట నేను కట్ చేసేది, ఈ క్లాత్ని పరిచి పెట్టుకున్నాను. ఫోల్డింగ్స్ ఏమో నా వైపు వచ్చేటట్టు పెట్టుకున్నానండి. ఇప్పుడు నడుము కింద భాగంలో ఒక అరెంజ్ ఖర్చుకు వదిలేద్దాము. హెచ్చు దగ్గులు లేవండి, క్లాత్ చక్కగా లైన్గా ఉంది. హెచ్చు దగ్గులకేమో నేను క్లాత్ ఏమీ తీయలేదు. ఈ నడుము ప్లేస్లో ఒక అరెంజ్ ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాక బ్యాక్ యొక్క పొడవు ఖర్చుతో సహా 13 అంటే 12.5 దాకా ఉందండి పొడవు. కాకపోతే ఒక అరెంజ్ నేను అరెంజ్ యాడ్ చేసుకుని మొత్తం 13కి మార్కింగ్ చేస్తున్నాను బ్యాక్ యొక్క పొడవు. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5, 5కి మార్కింగ్ చేసి భుజం మీద పట్టి వచ్చేసి 5కి మార్కింగ్ చేశాను. భుజం మీద పట్టి ఖర్చుతో సహా 2.75 ఇంచ్ దాకా మార్కింగ్ చేస్తున్నానండి. ఖర్చుతో సహా 2.75 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ మార్కింగ్ చేసుకుందాము. చంక డౌన్ కోసం 5.5కి మార్కింగ్ చేస్తున్నానండి. తర్వాత బాడీ యొక్క రౌండ్ మార్కింగ్ చేద్దాము. బాడీ యొక్క రౌండ్ 7.5, 7.5కి మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ ఖర్చు కూడా పెట్టుకోండి. బాడీ రౌండ్ కొలత వచ్చేసి 7.5, 1 ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుంది, స్మాల్ సైజ్ బ్లౌజే కాబట్టి. తర్వాత చంక కార్నర్లో 1.5 ఇంచ్లకి ఈ కార్నర్లో మార్కింగ్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ తిప్పండి. 1.5 అయితే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. తర్వాత నడుము యొక్క లూజ్ని మార్కింగ్ చేద్దాము. నడుము యొక్క లూజ్ 7, 7కి మార్కింగ్ చేసి బ్యాక్ డాట్స్ కోసం 1.5 ఇంచు, అలాగే ఖర్చు కోసం 1 ఇంచు, 2 కలిపి 1.5 ఇంచ్లకి మార్కింగ్ చేయండి. అలా మార్కింగ్ చేసి చక్క దగ్గర ఖర్చుల్ని ప్లస్ నడుము దగ్గర ఖర్చుల్ని కలిపేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత బ్యాక్ నెక్ యొక్క లోతు 8.5కి మార్కింగ్ చేస్తున్నాను. ఇది స్క్వేర్ నెక్, రౌండ్ నెక్ కాదు, స్క్వేర్ నెక్ అయితే ఈ విధంగా మనం షేప్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. కరెక్ట్ షేప్తో ఇలా స్క్వేర్ అనేది ఈ విధంగా కరెక్ట్గా రావాలి, అప్పుడు స్క్వేర్ కూడా నీట్గా కరెక్ట్గా వస్తుంది. పైన స్మాల్ సైజ్ బ్లౌజులకి ఎప్పుడు కూడా నెక్ విత్ పైన చాలా తక్కువ ఉండాలండి. మనకి ఒకవేళ నెక్ వెడల్పు ఎక్కువ పెంచుకోవాలంటే ఈ ప్లేస్లో పెంచుకోవాలి. అది ఎలా అంటే మనం గీసే ఈ లైన్ని లోపలికి తీసుకుంటే ఈ లోపలికి వెళ్ళి మనకి నెక్ అనేది వెడల్పు ఎక్కువ వస్తుంది అనమాట. అంతేగాని పైనుంచి మాత్రం వెడల్పు ఎప్పుడు పెంచకూడదు. మనం వెడల్పు పెంచుకోవాలంటే ఈ ప్లేస్ని పెంచాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా పెంచుకోండి. అంతేగాని షోల్డర్ దగ్గర నుంచి పెంచకూడదు, దానివల్ల మనకి భుజాలు అనేది జారిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత బ్యాక్ డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. టేప్ని పెట్టి మధ్యకి మడిస్తే ఎక్కడికి వస్తుందో అక్కడికి బ్యాక్ డాట్స్ని 3 ఇంచుల పొడవుతో 1/2 ఇంచు వెడల్పుతో మార్కింగ్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా మార్కింగ్ చేసిన బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని చక్కగా కట్ చేయండి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందామండి. స్ట్రైట్ కట్ చేయాలి, క్రాస్ కట్ చేయకూడదు స్మాల్ సైజ్ కాబట్టి. ఎప్పుడు కూడా స్మాల్ సైజ్ మనం కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది ఎప్పుడు తీయకూడదండి. స్మాల్ సైజ్ వాళ్ళకి స్ట్రైట్ కట్టే చక్కగా ఉంటుంది. మరి 32 దగ్గర నుంచి అయితే మనం క్రాస్ అనేది స్టార్ట్ చేయాలి. 31 దగ్గర నుంచి అయినా పర్వాలేదు, కానీ మరి 28కి ఎప్పుడు కూడా క్రాస్ తీయకూడదు. వాళ్ళకి క్రాస్తో అస్సలు అవసరం లేదండి. నేను ఇప్పుడు స్ట్రైట్ కట్ చేస్తున్నాను. మనం ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా చంక పార్టు, షోల్డర్ మీద పట్టి పార్టు, అలాగే మిగతా నడుము దగ్గర మొత్తం కూడా యాస్టిస్ డ్రా చేయండి. ఫ్రంట్ నెక్ డ్రా చేయొద్దు, ఫ్రంట్ పొడవును కూడా డ్రా చేయొద్దు, అది వేరుంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. మనం ఈ ప్లేసెస్ అన్నీ డ్రా చేసి ఇప్పుడు ఫ్రంట్ యొక్క పొడవుని డ్రా చేద్దామండి. ఫస్ట్ నెక్ లోతుని డ్రా చేద్దాం. నెక్ లోత్ వచ్చేసి 6, 6కి మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ కూడా ఇది స్క్వేర్ నెక్కే, అందుకని రౌండ్ షేప్ అనేది తీయటం లేదు. చక్కగా ఈ విధంగా మార్కింగ్ చేయండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చేస్తాం కదా, ఇప్పుడు ఫ్రంట్ యొక్క పొడవుని మార్కింగ్ చేద్దామండి. ఈ కింద నడుము దగ్గర మనం ఖర్చుకి తీసుకున్నాం కదా, అది వదిలేసుకొని కరెక్ట్గా ఇది స్మాల్ సైజ్ కాబట్టి 1.5 ఇంచులకి మడత పెట్టుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎక్కడికి వస్తుందో అక్కడికి ఫ్రంట్ యొక్క పొడవుని మనం మార్కింగ్ చేసుకుందాము. మొత్తం మనం డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉక్సులు కాదాల పట్టీల దగ్గర 1.5 ఇంచులకి మార్కింగ్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్న ప్లేస్లో 1.5 ఇంచులకి మార్కింగ్ చేయాలి మనకి. ఇది స్మాల్ సైజ్ కాబట్టి, అదే బిగ్ సైజ్ అనుకోండి మనం తగ్గించుకోవాలి. ఈ స్మాల్ సైజ్ వాళ్ళకి 1.5 తీసుకోవచ్చు, నడుము దగ్గర 1 ఇంచ్ తీసుకోవాలి. ఇది తీసుకున్నాక ఈ 3 డాట్స్ని కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ పొడవ దగ్గర 1/2 ఇంచు పొడవు పెంచుకోండి కుట్టుకోవటం కోసం. తర్వాత ఈ 3 డాట్స్ని కలిపేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని కూడా మార్కింగ్ చేద్దామండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం ఈ పొడవ మనం ఎక్కడైతే పెంచామో ఆ ప్లేస్లోనే మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. పొడవ వచ్చేసి 2 ఇంచెస్ అన్నమాట, 2 ఇంచెస్. తర్వాత మనకి ఇలా లైన్ మార్కింగ్ చేసుకొని లైన్కి ఇవతల 1 ఇంచ్, లైన్కి అవతల 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఈ డాట్ని ఈ విధంగా మార్కింగ్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఒకసులు కాదాల పట్టీల దగ్గర ఈ విధంగా టేపింగ్ పెట్టుకొని ఎక్కడి వరకు వస్తుంది, ఇప్పుడు 4.5 వచ్చింది కదా, దాని మధ్య భాగానికి మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ పొడవుతో 1/2 ఇంచ్ వెడల్పుతో ఈ డాట్ని కూడా మార్కింగ్ చేయండి. తర్వాత చంక కార్నర్లో డాట్ని మార్కింగ్ చేద్దాము స్కేల్తో. ఇది చక్కగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక చంక కార్నర్లో ఉన్న డాట్ని చక్కగా మార్కింగ్ చేయండి. చంక కార్నర్లో కరెక్ట్గా మధ్య ప్లేస్ వచ్చేలాగా చూసుకొని 1/2 ఇంచ్ వెడల్పు, 3.5 ఇంచుల పొడవుకి చంక కార్నర్లో కూడా డాట్ని మార్కింగ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం చంక లోతు కూడా తీయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. చంక లోతుని కూడా తీయండి. చంక కార్నర్లో 1/2 లోతు వచ్చేటట్టు అటు ఇటు మనకి ఇటు ఇక్కడ మాత్రమే 1/2 లోతు రావాలండి, మిగతా అంతా సమానంగా వచ్చేటట్టు మీరు చంక లోతుని తీసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా చక్కగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మనకి ఈ ముక్కని మిగిలిన క్లాత్ని మనకి హ్యాండ్ ఎక్కడైతే పొడవు అవుతుందో కరెక్ట్గా వస్తుందో అక్కడికి అడ్జస్ట్ అయ్యే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. 2 హ్యాండ్స్ వచ్చే విధంగా నేను ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ యొక్క కింద భాగంలో 1/2 ఇంచ్ ఖర్చుకు తీసుకోవాలి కుట్టుకోవటం కోసం. ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు చూద్దామండి. హ్యాండ్ యొక్క పొడవు 9. కరెక్ట్గా 9కి మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత హ్యాండ్ యొక్క లూజు 6.5, 6.5కి మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచు ఖర్చు కూడా పెట్టుకుందాము. తర్వాత చంక లోతు 9 నుంచి 3 తీస్తే 6, 6కి చంక లోతుని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా 2 మార్కింగ్స్ని కలుపుకోండి.
హ్యాండ్ యొక్క లూజ్కి ప్లస్ లోత్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న కలుపుకొని ఈ విధంగా హ్యాండ్ యొక్క షేప్ని మార్కింగ్ చేయాలి. తర్వాత చేతి కింద రౌండ్ వచ్చేసి 6 6కి మార్కింగ్ చేసి 1 ఇంచ్ కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇప్పుడు కట్ చేసేద్దాం. తర్వాత హ్యాండ్ యొక్క ఫ్రంట్ భాగంలో లోతు తీసుకోవాలండి, కంపల్సరీ తీయాలి. సన్నగా ఉన్న వాళ్ళకి కంపల్సరీ తీయాలి, లావుగా ఉన్నా తీయాలి, సన్నగా ఉన్న వాళ్ళకి కొద్దిగా లోతు అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా లోతు తీసుకోండి. ఇప్పుడు షేప్ పట్టీస్ కూడా కట్ చేద్దామండి. షేప్ పట్టి ఫ్రంట్ వైపు ఖర్చుతో సహా 3కి మార్కింగ్ చేస్తున్నాను. షేప్ పట్టి యొక్క లూజు 7.5, ఇటు సైడ్ ఖర్చుతో సహా 2.75 ఇంచులకు మార్కింగ్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని షేప్ పట్టిని కూడా కట్ చేసేద్దాము. 28 సైజ్ బ్లౌజ్ని ఈ విధంగా చాలా చక్కగా పొడుగు చేతులు వచ్చేటట్టు కట్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక మీకు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.